ఎప్పుడంటే అప్పుడు ఎలక్షన్లకు తయారు ఓట్ల డేట్లు చెప్పుర్రి అసెంబ్లీని రద్దు చేస్తనే ఉంటా అని కేసీఆర్ సార్ దమ్ము ఉంటే అసెంబ్లీని రద్దు చేయి ఎలక్షన్లు అవే వస్తాయని బండి సంజయ్ సార్ చెల్ మీ రెండు పార్టీలే ఉత్త డ్రామా ఇప్పుడే ఎలక్షన్లు పెట్టుర్రి మా తడక ఏందో చూపిస్తామని రేవంత్ రెడ్డి సార్ మూడు పార్టీల పెద్దలు అస్సలు దగ్గుతలేరు అసెంబ్లీ ఓట్లకు పోతే ఎట్లుంటదో గానీ పార్లమెంట్ ఎలక్షన్లకు పోతేనట ఇగో గిట్లుంటదట దేశంలో ఇప్పుడే ఎలక్షన్లు పెడితే బీజేపీ గ్రూప్ బంపర్ మెజారిటీ తోటి గెలుస్తుందట లోక్సభలో 543 సీట్లు ఉంటే కమలం గ్రూప్ 362 కాంగ్రెస్ గ్రూప్ ఉత్త 97 కడప పార్టీలు 84 గెలుస్తాయని దేశంలో పేరుపోయిన ఇండియా టీవీ సర్వేలో తేలిందట ఇక ప్రధానమంత్రి ఎవరైతే మంచుకుంటుందని అడిగితే మూడో పారు కూడా మోడీ సారే కావాలని 148 మంది జై కొడితే రాహుల్ గాంధీ సార్కు ఉత్త 11 మంది అటెంక మమతమ్మకు 8 మంది మత్ ఇచ్చారట మన కేసీఆర్ సార్ ప్రధానమంత్రి కావాలని 100కి 3 కాయిస్ వాడుతురట ఇవి దేశంలో లెక్కలు ఇక తెలంగాణ పదిగడ ఎంపీ సీట్లుంటే కాలరా 8 మందినే ఎక్కిస్తారట పబ్లిక్ ఇప్పుడు 9 మంది ఉన్నారు అంటే ఒక లోడిపోతారు అన్నట్టు బీజేపీకి 4 ఉంటే 6 అవుతారట కాంగ్రెస్ కు 3 ఉంటే 2 గెలుస్తారట ఇప్పుడు ఓట్లు పెడితే ఈ లెక్కన చూస్తే మన కాడ బీజేపీ బలం పెరుగుతున్నట్టే ఎమ్మెల్యే సీట్ల మీద కూడా సర్వే చేస్తే అని లేం తేలును కానీ మన సారేమో ఢిల్లీ రాజకీయాలకు పోతా బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తా దేశమంతా మాకే హిమతిస్తున్నారు అని చెప్పవాటే గా ఇంది టీవీలో సర్వేలో మళ్ళ పువ్వే గెలుస్తుంది మోడీ సార్ని పబ్లిక్ కోరుకుంటున్నారు తెలంగాణలో ఇంకో సీట్ ఓడిపోతారని తేలే పార్లమెంట్ ఎలక్షన్లకు ఇంకో 20 నెలలు ఉంది అప్పటి వరకు ఎట్లుంటుందో చూడాలి.